సభకు నమస్కారం. ముందుగా సభాధ్యక్షుల వారిని క్షమించవలసిందిగా కోరుతున్నాను. కొంచెం ముఖ్యమైన పని ఉంటాం, విజయవాడకి వెళ్ళిపోవాలా. ద ప్రోగ్రామ్ ఈజ్ విత్ ద గవర్నర్, ఆనరబుల్ గవర్నర్, సో ఐ కెనాట్ డిలే. మళ్ళీ పోయి యూనిఫామ్ మార్చుకొని 6 గంటలకు మళ్ళీ గవర్నర్ గారి దగ్గర ఉండాలా. అందుకోసం తప్పనిసరి నేను 1-2 నిమిషాలు మాత్రం మాట్లాడి వెళ్ళిపోతాను. ప్రోగ్రామ్ మళ్ళీ కొనసాగించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఈరోజు మా నాన్నగారైనటువంటి సిహెచ్ లక్ష్మీనారాయణ గారి స్మారక సాహితీ పురస్కారాలు 2 సంవత్సరాలకు గాను 2023-2024 2 సంవత్సరాలకు గాను సాహిత్య పురస్కారాలు, ముఖ్యంగా విమర్శ గురించి పరిశోధన చేసినటువంటి మా సోదరి ప్రొఫెసర్ సుశీలమ్మ గారు వీరిని 2 అవార్డులు ప్రకటించడం, దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక జ్యూరీ ఏర్పాటు చేసి జ్యూరీ ఎంతో కష్టపడి అనేక ఎంట్రీలు వస్తే వాటిల్లో చూసి వడపోసి వీరిద్దరిని ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా 2023 సంవత్సరానికి ఎంపికైనటువంటి పాపినేని శివశంకర్ గారిని 2024 సంవత్సరానికి పురస్కారానికి ఎంపికైనటువంటి చలం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మా ఆహ్వానాన్ని మంచిది మన్నించి మా కోరిక మన్నించి అంగీకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సభాధ్యక్షుల వారు, భవానీదేవి గారికి, 2 పురస్కార రహితులు చలం గారికి, పాపినేని శివశంకర్ గారికి, విశిష్ట అతిథి అయినటువంటి అహ్మద్ షరీఫ్ గారికి, సోదరి ప్రొఫెసర్ సుశీలమ్మ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులు పెద్దలు అందరికీ, సాహిత్యాభిమానులకు, సహృదయులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. మళ్ళీ మంచి ఇంటరప్షన్ అక్క, మళ్ళీ ఇంటరప్షన్. జీవితం, ఉద్యోగం అన్నిట్లో కూడాను మా నాన్నగారు చూపించిన బాట, ఆశయాలకు అనుగుణంగా నీతి నిజాయితీలకి కట్టుబడి నిబద్ధతతో పనిచేయాలని, ముఖ్యంగా మానవీయ కోణం ఎప్పుడు కలిగి ఉండాలని ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అనుకుంటూ అదే విధమైనటువంటి బాటలు నడుస్తూ వచ్చాము. ఇంట్లో అందరినీ కూడాను అదేవిధంగా, అక్క అందరికన్నా పెద్దది, తర్వాత అన్నయ్య, 2 అక్కలు, నేను, మళ్ళీ 2 చెల్లెళ్ళు, మొత్తం 7 గురిని అదేవిధంగా తీర్చిదిద్దారు. అలానే మేము కొంచెం తెలివి మా విషయాలు తెలిసేటప్పటికే నాన్నగారు రిటైర్ అవ్వడం జరిగింది. నాకు కొంచెం తెలిసేటప్పటికే రిటైర్ అవ్వటం చూశాను నేను. ఎంతో సింపుల్ లైఫ్, చాలా నిరాడంబరమైనటువంటి జీవితం గడిపేవారు. ఇంతకుముందు కూడా సార్ ప్రస్తావించాను, రిటైర్ అయిన మరునాడే ఉన్న కారు అమ్మేసి అదే ఏరియాలో అక్కడే చోట మళ్ళీ సైకిల్ దొక్కుంటూ తిరిగినటువంటి మహావ్యక్తి లక్ష్మీనారాయణ గారు. అనేక పదవులు అంటే ఒక విధంగా చెప్తే, ఇంతకుముందు షరీఫ్ అంకుల్ చెప్పారు ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారని, ఒక విధంగా అది కరెక్టే. ర్యాంక్ వైజ్ అదే, మరి డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ అంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇవాళ, కానీ అది ఒక విధంగా ఒక మిస్నామర్ అనమాట. ఆ పేరే ఒక విధంగా కరెక్ట్ కాదు అని తెలియజేయాల్సింది, ఎందుకంటే అప్పట్లో ఒక డీసీ ఒక డిపిఓ ఉండేవాళ్ళు మొత్తం రాష్ట్రానికి. సో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు, గుంటూరు ఎందుకు చెప్పాడు, ప్రకాశం ఎందుకు కలపలేదు అంటే ప్రకాశం ఇస్ పార్ట్ ఆఫ్ గుంటూరు అట్ ద టైం. సో ఇంది జిల్లాలో, కోస్తా జిల్లాలు కరెంట్ కలిపి ప్రొఫెషన్ ఇన్ఛార్జ్ ఉన్నప్పటికి కూడాను అనేకమైనటువంటి మంచి పొజిషన్లో ఉండి గొప్ప పొజిషన్లో రిటైర్ అయినప్పటికి కూడాను మర్నాడే మళ్ళీ నార్మల్ జీవితం గడపడినటువంటి గడపడం అనేది ఇవాళ మనకెవరికి సాధ్యమయ్యే విషయం కాదు, ఆ రోజు ఆయన చేశారు. అదేవిధంగా కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, ఏ విధంగా అయితే మొన్న ప్రొబిషన్ తీసుకెళ్ళి ఎస్సీబీలో కలిపేశారో అదేవిధంగా ప్రొబిషన్ ఒకసారి రద్దు చేసి 1959
ప్రొబేషన్ బాధ్యతలు పోలీస్కి ఇచ్చారు. పోలీస్కి ఇచ్చినప్పుడు మై ఫాదర్ వాజ్ అట్ ద టైమ్, అంటే యాజ్ పర్ ద రికార్డ్స్ నేను తెలిసేది, బికాజ్ ఐ డింట్ నో, ఐ వాజ్ నాట్ బోర్న్ అట్ ద టైమ్. సో డిప్యూటీ ప్రొబేషన్ ఆఫీసర్ ఉండేవారు. అప్పుడు డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్లని ఈక్వల్గా డిఎస్పీల కింద ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు సర్దుబాటు చేసినప్పుడు, ఉద్యోగులు సర్దుబాటు చేసినప్పుడు, ఆయన ఒక ర్యాంక్ తక్కువ అయినప్పటికీ డిప్యూటీ ప్రొఫెషనల్ ఆఫీసర్ అయినప్పటికీ డిఎస్పీకి ఇవ్వటం, అవన్నీ కూడా రికార్డు చూస్తాం. మా నాన్నగారు చెప్పేవాళ్ళు అవన్నీ ఇచ్చినందుకు గాను పోలీసులు కూడాను అదేవిధంగా గట్టిగా పనిచేసి నలుగురికి ఉపయోగపడే విధంగా చేసిన కాకుండా, ఒక మీకు బహుశా పరిచయం సంబంధించి మీకు కాగితం సర్క్యులేట్ అయినట్టు ఉంది, అందులో బహుశా చూస్తే మీకు అర్థమవుతుంది నాగవాళి వరదలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి కృషి చేశారో, దానికి ప్రత్యేక అవార్డు కూడా అప్పుడు పొంది కొద్ది సంవత్సరాలు పనిచేస్తే పోలీసులో మళ్ళీ ప్రొఫెషన్కి వచ్చినప్పటికల్లా కొద్ది సంవత్సరాల్లోనే అంత మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. సో చాలా సింపుల్ లైఫ్ ఉండేది. మరి ఎందుకైందో నాకు తెలియదు. ఇందాక షరీఫ్ అంకుల్ చెప్పినట్టు డీజీపీ చాలా మళ్ళీ రేర్గా ఉంటుంది, మీకు తెలుసుంటుంది, ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పి రెవెన్యూ గారిని చెప్పి ఎక్సైజ్ ఇవ్వబట్టి ఆ ఆర్డర్ ఇవ్వడం నేను ఇవ్వడం జరిగింది. లేదా నా చేతుల మీద ఏది కాదు. అప్పుడు ఏ విధంగా అయితే మళ్ళీ గ్లోరీ రెస్టోర్ అయిందని మీరు అన్నారు, మీరు మెసేజ్ ఇచ్చారు నాకు ఆ రోజు. మళ్ళీ ఎక్సైజ్కి పాత వైభవం నీ ఆర్డర్ ద్వారా కలిగింది, చాలా సంతోషం చెప్పి షరీఫ్ గారు అప్పుడు చెప్పడం జరిగింది. సో నేను అప్పుడే ఛార్జ్ తీసుకోవడం, ఎస్సీబీని రద్దు చేయడం, దాని తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అనేక రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయని చెప్పి ఇది ఒక చిన్న నిదర్శనం. అది నా చేతుల మీద జరగడం అనేది ఒక విధంగా అది దైవకార్యంగానో ఇదో భావిస్తాను నేను. చాలా సంతోషం. ఈరోజు మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. చలం గారు, పాపినేని శివశంకర్ గారు అనేకమైనటువంటి సాహితీ ప్రకృతులు చేసి సాహిత్యంలో మంచి పేరు తెచ్చుకున్నారు, వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ నాకు తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది కాబట్టి దయచేసి క్షమించవలసిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.